సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజేసీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ అయితే 24. సో ఈరోజు జర మంచి మంచి న్యూస్లు ఉన్నాయి. సో ఎట్లాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. న్యూస్లోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి. ఓకే, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకు నచ్చలేదో కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ గేమింగ్ ప్రపంచంలో ఉన్న న్యూస్లు అయితే చూద్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి టెన్సెంట్. బాబా బాబా, మస్తు రోజులైంది బై టెన్సెంట్ గురించి. ఇంకా సో టెన్సెంట్ ఏమైందంటే, వీళ్ళు జర మేము వరి అవుతున్నాం, లాస్ట్ ఇయర్ పెట్టుకున్న టార్గెట్ అయితే రీచ్ కాలే, ఎందుకు రీచ్ కాలేదు, ఏం అర్థమవుతలేదని వీళ్ళ రీసెంట్ యాన్యువల్ మీటింగ్లో అయితే సిఈఓ పోనీమా, అంటే పిఓఎన్వై మా పోనీమా అయితే అన్నాడనమాట. సో ఎందుకు అన్నాడు డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లే ఆఫ్స్, ఇప్పటికీ లే ఆఫ్ జరుగుతున్నాయి దగ్గర దగ్గర. గేమింగ్ ఇండస్ట్రీలోనే 6,000+ కంపెనీస్ అయితే లే ఆఫ్స్ అయితే చేసినాయి అంట, రీసెంట్ న్యూస్ అది. సో ఈ లే ఆఫ్స్ వచ్చేసి ఇది బాగా గట్టి దెబ్బ కొట్టింది అని అంటుండు. ఎస్పెషలీ ఫర్ మేజర్ స్టూడియోస్, మేజర్ డెవలపింగ్ స్టూడియోస్, రాయట్ గేమ్స్, ఇది వచ్చేసి మనకి లీగ్ ఆఫ్ లెజెండ్స్ తయారు చేసిన స్టూడియో అట్లా. దాని తర్వాత కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది గేమ్స్కి, చూస్తూనే ఉన్నాం. గెన్సన్ లాంటి గేమ్లు బొచ్చడు వస్తున్నాయి, అండ్ మైండ్ క్రాఫ్ట్ లాంటి గేమ్స్ వస్తున్నాయి, అండ్ పోకిమాన్ పాల్ వరల్డ్ వచ్చింది. సో ఇట్లా చాలా కాంపిటీషన్ అయితే పెరిగిపోతుంది గేమ్స్కి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇన్నోవేటివ్ అండ్ సక్సెస్ఫుల్ గేమ్స్ తీసుకురావట్లేదు, అది మెయిన్ ప్రాబ్లం. పెద్ద పెద్ద స్టూడియోస్ ఏం చేస్తున్నాయంటే అవే రీమేక్ రీమాస్టర్ రీమేక్ రీమాస్టర్. లాస్ట్ ఇయర్ నుండి మనం ఈ న్యూస్ వింటూనే ఉన్నాం, నేను కూడా కవర్ చేసిన చాలా న్యూస్లలో రీమేక్ రీమాస్టర్ వీటి మీద పడ్డారు. కానీ కొత్త ఇన్నోవేషన్ తోటి, కొత్త లాజిక్స్ అండ్ కొత్త ఫిజిక్స్ యూజ్ చేసి, ఐ మీన్ ఫిజిక్స్ అంటే పాతదే, బట్ కొత్తగా ఏం ట్రై చేస్తలేరు స్టూడియోస్. లేదంటే పాత వర్జనే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అన్నట్టు గేమ్స్ తీసుకొస్తారు, అట్లా అది మిస్ అవుతుంది అని అంటారు. అండ్ టెన్సెంట్ ఎందుకు ఫీల్ అవుతుంది దీనివల్ల, ఈ ఏం ప్రాబ్లం అంటే, టెన్సెంట్కి మేజర్ రెవెన్యూ ఏదైతుందో 30% ఆఫ్ టెన్సెంట్కి వచ్చే రెవెన్యూ గేమింగ్ డెవలపర్స్ నుండే వస్తుంది. అందుకే ఆ 30% రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ మీకు ఇంకోటి తెలుసుంటే, టెన్సెంట్ వచ్చేసి మనకి ఇదేంది రాయిట్ గేమ్స్ టెన్సెంట్దే ఒక రకంగా, అండ్ పబ్జి మొబైల్ డెవలపర్స్ లైట్ స్పీడ్ ఇది టెన్సెంట్దే. దాని తర్వాత కొంచెం ఓనర్షిప్ ఉంది ఎపిక్ గేమ్స్ ఉంది, ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ మనకి గేమ్స్ డెవలప్ డౌన్లోడ్ చేసుకోనికి, అందులో కూడా కొంచెం షేర్ ఉంది ఎపిక్ గేమ్స్లో కూడా టెన్సెంట్కి. అందుకే అండ్ డూ యూ నో ఎపిక్ గేమ్స్లో మనకి వీక్ ఒకసారి ఒక ఫ్రీ గేమ్ అయితే వస్తుంది తెలుసా, వీక్లీ ఒక ఫ్రీ గేమ్ అయితే ఇస్తాడు. రీసెంట్గా క్రిస్మస్కి కూడా చాలానే గేమ్స్ ఇచ్చిండు, పెద్ద పెద్ద టైటిల్స్ కూడా ఉన్నాయి అందులో. సో మీరు కూడా క్లెయిమ్ చేసుకోవాలంటే వీక్ ఒకసారి మీరు మొబైల్ ఉన్న ప్రాబ్లం లేదు, మొబైల్ నుండి వెళ్ళి ఫ్రీ గేమ్స్ సెక్షన్లో రిడీమ్ చేసుకొని వదిలేసేయండి అంతే. మీరు పీసీ కొన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు, ఏం పర్లేదు ఇప్పుడు లేట్ అయినా అని. ఫ్యూచర్లో మళ్ళీ క్రిస్మస్కి మంచి మంచి గేమ్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హాంకాయ్ స్టార్ రైల్. యాజ్ అ సెడ్ లాస్ట్ న్యూస్ వీడియోలో చెప్పిన వర్జన్కి ముందు వర్జన్ డీటెయిల్స్ చెప్దామని. సో అట్లా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జన్ 2.0 రాబోతున్నాయి. ఏంది బ్యానర్స్, బ్యానర్స్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి బ్లాక్ స్వాన్ అండ్ డాన్హాంగ్ ఐఎల్, సో వీళ్ళైతే రాబోతున్నారు. విత్ 4 స్టార్స్ వచ్చేసి మిషా అండ్ టింగ్ యున్ గ్వినైఫెన్. దాని తర్వాత ఫేజ్ 2లో వచ్చేసి స్పార్కిల్ అండ్ జింగ్యున్ 4 స్టార్స్, సంపో క్వింగ్షు అంటే క్యూక్యూ అంటారు అలా ఆమెని, అండ్ దాని తర్వాత హాన్యా. ఇట్లా మీకు దగ్గర డిపిఎస్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారనుకో, మీరు పక్కా మీరు స్పార్కిల్కి పుల్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ స్వాన్. పొంకాయ స్టార్ రైల్ ఎప్పుడు మనకి బఫర్స్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బఫర్స్ అండ్ డీ బఫర్స్, దాని తర్వాత హీలర్స్ అండ్ షీల్డర్స్. సో స్పార్కిల్ అయితే బెస్ట్ చాయిస్ ఈ బ్యానర్స్లో. సో ఒకవేళ మీ దగ్గర డాన్హాంగ్ అయ్యాలంటే ఐ విల్ సజెస్ట్ యూ గో విత్ స్పార్కిల్ అంతే బై, ఎందుకంటే స్కిల్ పాయింట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాడు, స్పార్కిల్ స్కిల్ పాయింట్స్ ఇస్తుంది అండ్ బఫ్ ఇస్తుంది అందుకే. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కొత్త రెలిక్స్ అయితే వస్తున్నాయి, డైవర్ ఆఫ్ డెడ్ వాటర్, నేను మొత్తం పేరు చెప్తలేను, దాంట్లో సగం చెప్తున్న పేరు ఇది న్యూ రెలిక్ సెట్స్లో. అది వచ్చేసి బెస్ట్ ఇన్ స్లాట్ ఫర్ రేషియో, ప్రెజెంట్ అయితే రేషియోకి బెస్ట్ ఇన్ స్లాట్ అది. ఇంకోటి వచ్చేసి మాస్టర్ ఆఫ్ డ్రీమ్స్ వచ్చేసి రియన్మేకి బెస్ట్ ఇన్ స్లాట్, అండ్ ఐ థింక్ షియోవే డిస్ట్రక్షన్ క్వాంటమ్ క్యారెక్టర్ వచ్చింది కదా, ఆమెకి కూడా ఇది నాకు తెలిసి బెస్ట్ ఇన్ స్లాట్ అవుతుంది అని అనుకుంటున్నా. అండ్ డైవర్ ఆఫ్ డెడ్ వాటర్స్ ఏదైతే రేషియోకి బెస్ట్ ఇన్ స్లాట్ అన్నా కదా, ఒకవేళ మీరు సిల్వర్ వుల్ఫ్ తోటి యూజ్ చేస్తుంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్కి యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇది ఒక 4 స్టార్ సెలెక్టర్ అయితే వస్తుంది ఈవెంట్స్లో. అందులో వచ్చేసి మనకి సంపు, ఆస్థా, గ్వినైఫన్, యూకాంగ్ వీళ్ళు అయితే వస్తున్నారు. మీరు ఏ 4 స్టార్ని సెలెక్ట్ చేసుకుంటారు కింద చెప్పండి కామెంట్స్లో. నేనైతే గ్వినైఫన్ అనుకుంటున్నాను, గ్వినైఫన్ యూకాంగ్ని అయితే వాడట్లేదు నేను అట్లా.
దాని తర్వాత కొత్త ఎంఓసి వెపన్స్ అయితే వస్తున్నాయి. ఎంఓసి వెపన్స్ అంటే మనం ఎంఓసి షాప్ ఉంటుంది కదా, మెమొరీ ఆఫ్ కియాస్ ది షాప్ ఉంటుంది కదా, అందులో కొత్త వెపన్స్ వస్తున్నాయి. దాని తర్వాత డైలీ లాగిన్ రివార్డ్ ప్లస్ 10 పుల్స్ మనకి ఫ్రీగా వస్తున్నాయి. సో టోటల్ ఓవరాల్ 20 పుల్స్ వస్తున్నాయి. దాని తర్వాత ఒకటి ఫేట్ అట్లాస్ అనే ఫీచర్ అయితే వస్తుంది. ఫేట్ అట్లాస్ అంటే ఏంటంటే మనం మిషన్స్ ఏమేమి అయితే చేసినామో దాన్ని మళ్ళీ రీవిజిట్ కావచ్చు అనుకుంటా ఐ థింక్. అండ్ చెయ్యన్ మిషన్స్ కూడా చూపిస్తుందేమో లైక్ సైడ్ క్వెస్ట్లో. దాని తర్వాత ఇంకా ఒఫీషియల్ న్యూస్ ఏంటంటే వర్జన్ 2.0 వచ్చేసి ఎండ్ వచ్చేసి 27th March ఎండ్ అవుతుంది. అండ్ 7 weeks ఇది ఒఫీషియల్గా చెప్పారు వాళ్ళు. స్ట్రీమ్ తర్వాతనే వచ్చింది, స్ట్రీమ్ తర్వాతనే వచ్చింది, నేను డిస్కార్డ్లో కూడా చెప్పిన ఇది అట్లా. అండ్ దాని తర్వాత లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాపిల్ విజన్ ప్రో, ఏదైతే యాపిల్ విజన్ ప్రో ఉందో 3 lakh సంథింగ్ ఉంది దాని రేటు. దాంట్లో అయితే హెచ్ఎస్ఆర్ గేమ్ అయితే రాబోతుంది, వంకాయ స్టార్ రైల్ అయితే రాబోతుంది గేమ్. యాక్చువల్లీ గెన్షన్ రావాలి, దట్ టు ఇన్ విఆర్ ఫామ్, విఆర్ లాగా రావాలి యాపిల్ విజన్ ప్రోలా. లైక్ మనం ఏదైతే క్యారెక్టర్ యూజ్ చేస్తున్నామో అది మనం అనిపించాలి మనకి అట్లా. సో చూద్దాం గెన్షన్ వస్తుందేమో. హోప్స్ అయితే ఉన్నాయి, కొంచెం హోప్స్, 10% హోప్స్ ఉన్నాయి. ఇంతకుముందు 90% ఉండి ఇప్పుడు 10%కి పడిపోయింది ప్రజెంట్ గెన్షన్ కండిషన్ చూసి. సో నెక్స్ట్ వచ్చేసి సూసైడ్ స్క్వాడ్ గేమ్, ఇది ఎర్లీ యాక్సెస్కి వచ్చింది. అండ్ నౌ బిగ్గెస్ట్ డిజాస్టర్ గేమింగ్ ఇండస్ట్రీలో, అది కూడా ఇన్ ఎర్లీ యాక్సెస్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ట్రెండ్స్ ప్రకారం ఏం తెలుస్తుందంటే 800% ఆఫ్ ప్లేయర్స్ రిఫండ్ కావాలి, ఎట్లా రిఫండ్ తెచ్చుకోవాలన్నట్టు సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఫ్లాప్ గానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి చాలా బగ్స్ ఉన్నాయి, స్టోరీ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు, అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటారు. ఇంకొందరు వచ్చేసి గేమ్ స్టార్ట్ కాగానే ఏదో బగ్ వల్ల అక్కడనే ఎండ్ అయిపోయింది గేమ్, అక్కడనే ఎండ్ అవుతుంది, ఎండింగ్ క్రెడిట్స్ వస్తున్నాయి సంథింగ్ అట్లా అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది గేమ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అసాసిన్స్ క్రీడ్ రెడ్, ఇది వరల్డ్ ప్రీమియర్ అయితే అనౌన్స్ చేశారు ఒఫీషియల్గా. ఒఫీషియల్ అంటే సోర్స్ వచ్చేసి ఎక్స్ యూజర్ అంటే ట్విట్టర్ యూజర్ అండ్ యూబిసాఫ్ట్ పార్ట్నర్, ఈయన పార్ట్నర్ పన్నీది విలన్ అని. సో ఈయననైతే చెప్తుండేది వరల్డ్ ప్రీమియర్ వచ్చేసి మనకు May 2024 ఉంటుంది. గేమ్ ప్లే షోకేజ్ వచ్చేసి July 2024 అండ్ గేమ్ రిలీజ్ వచ్చేసి November 2024 అయితే ఉంటుంది అన్నట్టు అయితే చెప్తుండు. సో చూద్దాం, నేను కూడా వెయిట్ చేస్తున్నాను దీనికోసం అసాసిన్స్ క్రీడ్ రెడ్ అండ్ ఎక్కువ వెయిట్ చేసి హెక్స్ గురించి. అందులో హీరోయిన్ నందినిలాగా, ఐ మీన్ విరూపాక్ష సినిమాల నందినిలా మనం చేతబడి చేయనికుంటుందేమో గేమ్లా, చూద్దాం బ్లాక్ మ్యాజిక్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఒక గేమ్ ఎన్స్ట్రాడెడ్ అన్న గేమ్, ఇది వచ్చేసి సర్వైవల్ ఆర్పీజీ. ఇది చూడడానికి ఎట్లుంటుంది అంటే మైండ్ క్రాఫ్ట్ విత్ హై అండ్ గ్రాఫిక్స్. లైక్ హై అండ్ గ్రాఫిక్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అసాసిన్స్ క్రీడ్ గేమ్స్ లాగా కానీ అట్లాంటి గ్రాఫిక్స్ ఉంటుంది, ఆర్పీజీ గ్రాఫిక్స్ అట్లా. ఇది వచ్చేసి 4 days 1 million ప్లేయర్స్ని అయితే హిట్ చేసింది స్టీమ్లో. సో మీరు చార్ట్ చూడొచ్చు. గేమ్ అయితే వర్త్ ట్రయింగ్, గేమ్ అయితే బాగుంది చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి విచర్ రీమేక్ గురించి, వీళ్ళు ఏమంటున్నారంటే ఆఫీషియల్గా స్టూడియోస్ ఏమంటుందంటే మేము ఏవైతే మంచిగా లేవో స్టోరీల పార్ట్స్ కానీ అండ్ అవుట్డేటెడ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసేసి ఇంకా మంచిగా నీట్గా ఈ రీమేక్ అయితే చేస్తాము అని అంటున్నారు. ఒకవేళ మీరు రీమేక్ అండ్ రీమాస్టర్ మధ్యలో కన్ఫ్యూజ్ అయితే, రీమేక్ అంటే చాలా వరకు చేంజ్ చేస్తారు గేమ్ని, స్టోరీ పరంగా, గ్రాఫిక్స్ పరంగా అండ్ బగ్ ఫిక్సెస్ అండ్ మనకి కొన్ని కొన్ని ఉంటాయి కదా లైక్ ఇప్పుడు క్రాఫ్టింగ్ కానీ అవన్నీ చాలా వరకు చేంజ్ చేస్తారు, ఈజీ చేస్తారు. కొన్ని ప్లేసెస్లో ఈజీ చేస్తారు, కొన్ని ప్లేసెస్లో హార్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెంట్ ఈవిల్ ఫోర్ రీమేక్. సో దానిలాగా రీమాస్టర్డ్ అంటే ఇప్పుడు జస్ట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది చేంజెస్ మన గ్రాఫిక్స్లో టెక్స్చర్స్లో ఉంటుంది అంతే, మొత్తం అంతా పాతదే, గేమ్ అంతా పాతదే, బట్ కొంచెం కొంచెం గ్రాఫిక్స్ ఎన్హాన్స్ అయ్యి ఉంటాయి అంతే, దాన్ని రీమాస్టర్డ్ అంటారు. నెక్స్ట్ యానిమే న్యూస్. ఫస్ట్ మనకి డ్రాగన్ బాల్ జీ క్యాకరాట్ గేమ్ ఏదైతే ఉందో దానికి కొత్త డిఎల్స్ అయితే రాబోతుంది. దాని అది టీజర్ కూడా వచ్చింది, గోకుస్ నెక్స్ట్ జర్నీ. నేను ఇది కూడా పర్చేజ్ చేద్దామని చూస్తున్నాను గేమ్ విత్ కంప్లీట్ డిఎల్సీస్ ఫ్యూచర్లో, చూద్దాం. మీరు సపోర్ట్ చేస్తే నేను మీకోసం గేమ్ పర్చేజ్ చేసి స్ట్రీమ్ చేస్తాను అండ్ ఎపిసోడ్స్ కూడా చేస్తాను, అట్లా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు గేమ్ని చూసి. దానికోసం మీరు తెలిసిందే కదా, వీడియో నచ్చితే లైక్ చేయాలి, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే, అండ్ షేర్ చేయండి. అండ్ ఇది వచ్చేసి బూ, మాజిన్ బూ ఎవడైతే ఉండో, ఎల్లో కలర్ బబుల్ గమ్ లెక్క పెద్దగా ఉంటాడు కదా లడ్డు,
అండ్ రీఇన్కార్నేషన్ ఐ మీన్ ఆడు అయితే రీబోర్న్ అయ్యిండు మళ్ళీ గోకుతోటి ఫైట్ చేయడానికి, అది స్టోరీ వచ్చేసి. డ్రాగన్ బాల్ స్టోరీ ఇట్లనే ఉంటుంది, సో మీరు వరియా కానవసరం లే. ఇదే మనకు హైప్ ఎక్కిస్తుంది, ఆ ఫైట్లు హైప్ ఎక్కిస్తాయి ఎస్పెషల్లీ అట్లా. దాని తర్వాత డ్రాగన్ బాల్ డైమా, ఇది డ్రాగన్ బాల్ డైమా కొత్త యానిమేన్ అయితే రాబోతుందని తెలుసు కదా మనకి. ఇదైతే ఒక చిన్న ట్రైలర్ అయితే రిలీజ్ చేసింది అండ్ అందులో మనకి గోకు గారిని చూపించారు అనమాట ఎట్లుండ అన్నది. అండ్ మొత్తం ఐ థింక్ అందరూ చిన్నపిల్లల్లా మారినట్టు అనిపిస్తుంది. మేబీ ఏందో మరి చూడాలి, నేను జస్ట్ పాస్ట్లోకి వెళ్తారు అనుకున్నా, బట్ ప్రెజెంట్ టైంలైన్లోనే అందరు చిన్నపిల్లల యొక్క మారీడు అనిపిస్తుంది. ఇదైతే ఫాల్ 2024లోనే అయితే రిలీజ్ కాబోతుందని అంటున్నారు. జస్ట్ మంత్స్ చెప్పేసి అయిపోదు, ఈ ఫాల్ స్ప్రింగ్ ఏంది ఇదంతా, ఈ మంత్లో రిలీజ్ చేస్తాం అన్నట్టు చెప్పి అయిపోతుంది. డేట్ చెప్పకుండా హైప్ ఉంటుంది జరనన్న మంత్ తెలుసు కాబట్టి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఎన్కోర్ ఫిలిమ్స్, వీళ్ళు అయితే ప్లాన్ చేస్తారు ది బాయ్ అండ్ హెరాన్ ఈ మూవీని ఇండియాకి తీసుకురానికి. అండ్ ఈ మూవీ ఏదైతే ఉందో యుఎస్లో హిట్ అయింది, గట్టిగా హిట్ అయింది, ఫోర్త్ బిగ్గెస్ట్ గ్రోసింగ్ యానిమే మూవీ ఇది. అంటే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించింది, ఫోర్త్ బిగ్గెస్ట్ యానిమే మూవీ అంటే. ఇలా నెక్స్ట్ వచ్చేసి చైన్సో మ్యాన్ ఆథర్, ఈయనదైతే ఒక షార్ట్ మాంగా, అది వచ్చేసి దాని పేరు లుక్ బ్యాక్. ఇదైతే యానిమే రాబోతుంది అన్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి, న్యూస్ యానిమే అడాప్టేషన్ అయితే రాబోతుంది అన్నట్టు న్యూస్ అయితే వస్తుంది. సో చూడాలి మరి ఎట్లుంటుంది, ఈసారి ఈయన దేని మీద ఇన్స్పైర్ అయి తీసిండు అన్నది తెలుస్తుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి మై హీరో అకాడెమియా ఫోర్త్ మూవీ యూఆర్ నెక్స్ట్, ఇది ట్రైలర్ అయితే వచ్చింది అండ్ ఇది జపాన్లో రిలీజ్ వచ్చేసి ఆగస్ట్ 2, 2024 అంటున్నారు. మరి వరల్డ్ వైడ్ రిలీజ్ ఎప్పుడు అండ్ డబ్ అండ్ సబ్ ఒకటేసారి రిలీజ్ చేస్తారా మరి తెలియదు, చూడాలి. ఇది రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ముసోకో టెన్సే జాబ్లెస్ రీఇన్కార్నేషన్ సీజన్ 2 కోర్ 2 కీ విజువల్ అయితే మనకి రిలీజ్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి April 7 నుండి అయితే ఎయిరింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది అట్లా. నెక్స్ట్ వచ్చేసి డబ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పబోయే డబ్స్ అని వచ్చేసి మన రీజనల్ లాంగ్వేజెస్ హిందీ తెలుగు తమిళ్ వీటిలల్లా. సో ఫస్ట్ వచ్చేసి అసాసినేషన్ క్లాస్ రూమ్ సీజన్ 1, ఇది వచ్చేసి తెలుగు అండ్ తమిళ్లోనే అయితే డబ్ కాబోతుంది అండ్ మనకి డబ్ రాబోతుంది 16th February నుండి at 10:30 AM క్రంచీ రోల్. అండ్ ది డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 7 to 12 వచ్చేసి హిందీ డబ్ ఈరోజు నుండి 11:30 AMకి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ సీజన్ 3 ఎపిసోడ్ 1 to 12 ఇదే యానిమే, సీజన్ 3 1 to 12 ఎపిసోడ్స్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్ అయితే క్రంచీ రోల్లో అండ్ ఫన్ యానిమేషన్లో అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 2, ఇది అయితే February 24 నుండి తమిళ్ తెలుగులోనే అయితే డబ్ కాబోతుంది at 11 AM టెలికాస్ట్ కాబోతుంది డబ్స్ వచ్చేసి. దాని తర్వాత ఫైర్ ఫోర్స్ సీజన్ 2 తమిళ అండ్ తెలుగులో from 7 February 12 AM అయితే రాబోతుంది ఇది. దాని తర్వాత దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్, ఇది వచ్చేసి తెలుగులో అండ్ తమిళ్లో from 21 February 11 AMకి అయితే రాబోతుంది. అండ్ ఇంకొన్ని యానిమేస్ ఉన్నాయి మధ్యలో, కొన్ని నేను చెప్పలేదు యానిమేస్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవన్నీ వచ్చేసి క్రంచీరోల్లోనే అయితే రాబోతున్నాయి అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంగ్లీష్ డబ్స్, ఇంగ్లీష్లో డబ్స్ ఏమున్నాయో చూద్దాం. అపోతకేరి డైరీస్ episode 15 అయితే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. సోలో లెవెలింగ్ episode 3 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ప్రీర్ అండ్ బియాండ్ జర్నీస్ అండ్ episode 19 క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. డిలీషియస్ ఇన్ డంజన్ episode 5 నెట్ఫ్లిక్స్లోనైతే అవైలబుల్ ఉంది. క్లాస్ రూమ్ ఆఫ్ ఎలీట్ సీజన్ 3 episode 3 క్రంచీరోల్లోనైతే అవైలబుల్ ఉంది. 7 Deadly Sins 4 Nights ఆఫ్ అపోకలిప్స్, ఇది వచ్చేసి episode 1 to 11 నెట్ఫ్లిక్స్లోనైతే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ అండెడ్ అన్లక్ episode 8 హులులోనైతే అవైలబుల్ ఉంది. దాని తర్వాత ఫైనల్లీ ఎట్ లాస్ట్ Zoom 100 episode 10 to 12 క్రంచీరోల్లో హులులో నెట్ఫ్లిక్స్లోనే అయితే అవైలబుల్ ఉంది. సో ఇవి ఈ వారం న్యూస్ అయితే. అండ్ యాజ్ ఎ సెడ్, ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసే ముందు డిస్క్రిప్షన్ చదవండి, నచ్చకపోయింటే డిస్లైక్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ కానీ మీ థాట్స్ కానీ ఏమైనా షేర్ చేసుకున్నారంటే కామెంట్ సెక్షన్ ఉంది, వాడుకోవచ్చు మీరు మంచిగా అట్లా. అండ్ ఛానల్కి సపోర్ట్ చేద్దామంటే మెంబర్షిప్స్ ఉన్నాయి, సో చెక్ ఇట్ అవుట్. దట్స్ ఇట్ ఫర్ టుడే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్. బాయ్.